పరమగీతము 7వ అధ్యాయము 11వ వచనం. నా ప్రియుడా, లెమో రము, మనము పల్లెలకు పోదాము, గ్రామ సీమలో నివసింతుము. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపా కనికరగల దేవా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. మాతో మాట్లాడండి నాయన. మరి 700 కోట్ల మానవులు కలిగిన దేశమును, ప్రపంచమును కాపాడండి. 136 కోట్ల జనమున్న మా దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తండ్రి, మేమెళ్ళని చాలని స్వరం మాకు వినిపించు ప్రభువా. మరి మీరు దేవోక్తి చెబుతున్నారు, మరి క్యాలెండర్లో ఉపవాస ప్రార్థన చెయ్యాలా? మే జూన్లో ఉపవాస ప్రార్థన చెయ్యాలా అని మీరు చెప్పారు. మరి క్రైస్తవ బిడ్డలందరూ ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. కరోనా వ్యాధి గురించి, భయంకరమైన ఇబ్బందుల గురించి, కరువు గురించి, కష్టకాలం గురించి, ఆకాశ పక్షులు చూడండి, విత్తవు కొయ్యవు వాటన్నిటినీ పరలోకి తండ్రి పోషిస్తున్నారు. ఇదిగోనైనా నీ ప్రియ పిల్లలము, ఎక్కడ నీ బిడ్డలు ఇబ్బందులు ఉన్నారో అందరికీ కూడా అనవసరాలు అనుగ్రహించమని మా మంచి బుధకుడిని ఇస్తున్నామని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమె. కూడి వచ్చిన క్రీస్తు విశ్వాసులారా, క్రీస్తు కృప మీకు తోడై ఉండను గాక. కనుక పెళ్లి కుమార్తె యేసు ప్రభు వారితో, లెమ్ము రమ్ము, నా ప్రియుడా, లెమ్ము రమ్ము. ప్రపంచంలో ఉన్నటువంటి మరి 100 కోట్ల క్రైస్తవులు మనము, మన మనసులో మన తలంపులు ఏముందంటే, యేసుప్రభు వారు 2000 సంవత్సరాల నుండి పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. మరి ఎబ్రీపత్రిక కూడా చూద్దాం. ఎబ్రీపత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా మనం, ఈయనైతే పాపముల నిమిత్తమే సదాకాలం నిలిచి ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున అసీనుడాయన. కనుక తండ్రి కుడిపార్శ్వమున మరి సింహాసనాసీనుడే యేసుప్రభు కూర్చుని ఉన్నాడు. అందుకే పెళ్లి కుమార్తె ఏమంటుందంటే, ప్రభువా, 2000 సంవత్సరాల నుంచి నీవు పరలోకములో సింహాసనములో, తండ్రి సింహాసనములో కూర్చుని ఉన్నావు, ఈ పాటికి లెమ్ము. అయ్యా, 2000 సంవత్సరాలు అయిపోయింది నువ్వు వస్తాను వస్తాను వస్తానని చెప్పి. కనుక 2000 సంవత్సరాలు అయిపోయింది కనుక మరి ఈ పాటికి లెమ్ము, 2వ రాకడలో నన్ను తీసుకుని వెళ్ళడానికి రమ్ము. ప్రభా, నీవు లెమ్ము, నన్ను 2వ రాకడకు తీసుకుని వెళ్ళడానికి రమ్ము. యేసుప్రభువా, నువ్వు మేఘారుడివై రమ్ము. యేసుప్రభు 2వ రాకడలో ఎలాగ రాబోతున్నాడు? ప్రకటన 1:7 చూద్దాం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయన పొడిచిన వారిను చూచెదరు, భుజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. కనుక ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రభా, 2000 సంవత్సరాల నుంచి సింహాసనములో ఉన్నావు, 2వ రాకడకి రావడానికి ఈ పాటికి లెమ్ము. ఆ మేఘారుడివై 2వ రాకడలో నన్ను తీసుకుని వెళ్ళడానికి రమ్ము. యేసుప్రభు మేఘారుడి వస్తున్నాడు, ప్రతి నేత్రమైన చూచును. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జనులందరూ కూడా చూస్తారు యేసుప్రభు మధ్యాకాశానికి వస్తున్నాడు 2వ రాకడలో. అయితే ఆయన పొడిచిన వారిని చూచెదరు. యేసుప్రభుని చేతులు కాళ్ళ మేకులతో పొడిచారు, గిడితో పొడిచారు. ఎవరు? మరి యూదులైన వారు. యేసుప్రభుని సిలువేయించారు కదా, పొడిపించారు కదా, అంటే యూదులైన వారు కూడా చూస్తారు. విడవబడిన క్రైస్తవులు రొమ్ము కొట్టుకుని చూ ఏడుస్తారు, అయ్యో మేము విడవబడ్డాం, ఎత్తబడలేకపోయాం, ఈ 7 శ్రమల గురించి మేము విన్నాము. ఈ భయంకరమైన 7 శ్రమల్లో మరి సాతాను, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, వాటి త్రిత్వం యొక్క పరిపాలనలో మేము బతుకుతామో చనిపోతామో, అసాక్షులమైపోతామో అని రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభువా, లెమ్ము రమ్ము. అయితే పెళ్లి కుమార్తె
క్రైస్తవ సంఘం యొక్క చివరి ప్రార్థన ఏమిటి? ఇదే రమ్ము. ప్రకటన 22:17 చూద్దాం. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. కనుక పరిశుద్ధాత్ముడు కూడా ప్రభువా రెండవ రాకడలో రమ్ము అని ప్రార్థన చేస్తున్నాడు. అయితే రెండవ రాకడకు సిద్ధపడిన పెళ్లి కుమార్తె, యేసు ప్రభు రెండవ రాకడకు సిద్ధపడిన పెళ్లి కుమార్తె కూడా ప్రభు అయిన యేసు రమ్ము అని ప్రార్థన చేస్తూ ఉంది. అయితే రాకడకు సిద్ధపడిన వారు, పెళ్లి కుమార్తె అంతస్తుకు సిద్ధపడిన వారు, పెళ్లి కుమార్తెకి ఎలా సిద్ధపడాలో తెలియని వారు, వారు కూడా తెలిసినా తెలియకపోయినా విన్నారు కనుక వారు కూడా రమ్ము ప్రభా మధ్యాకాశానికి మేఘారుడి రమ్ము నన్ను తీసుకుని పొమ్ము అని ప్రార్థన చెయ్యాలి. 20వచనంలో ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. కనుక క్రైస్తవ సంఘము, పెళ్లి కుమార్తె సంఘము చివరిగా చేయవలసిన ప్రార్థన ఏంటంటే ఇదే, ప్రభు అయిన యేసు రమ్ము. ఈ తర్వాత ప్రార్థన లేదు, ఫైనల్ ప్రేయర్. చివరి ప్రార్థన ప్రతి ఆత్మ కూడా చేయవలసిన ప్రార్థన ఏంటంటే ప్రభు అయిన యేసు రమ్ము. పెళ్లి కుమార్తె రమ్ము అని ప్రార్థన చేస్తుంటే, పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తుంటే అన్ని సంఘాల వారు కూడా, దేవుని పిల్లలందరం కూడా రమ్ము అని ప్రార్థన చేయవలసిన వారమేనా. అయితే పాత నిబంధన గ్రంథంలో మరి దేవుడు లేచినటువంటి ఒక స్థితిని మనం చూద్దాం. ఆదికాండము 18:16. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సోదమ తట్టు చూచిరి. అబ్రహాం వారిని సాగనం పుట్టుకు వారితో కూడా వెళ్ళిపోయాడు. 21 నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన మొరచొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను, చేయనడలు నేను తెలుసుకుందునను. కనుక మరి సింధూరు వనంలో అబ్రహాం గారు మిట్ట మధ్యాహ్నం మరి తన వాకిటి ఎద్ద కూర్చుని ఉన్నప్పుడు త్రిత్వదేవుని చూచాడు అబ్రహాం గారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని త్రిత్వం, యేసుప్రభు కూడా ఉన్నారు. అందుకే యూదులతో యోహాను సువార్తలో యేసుప్రభు అంటున్నాడు, మీ తండ్రిని అబ్రహామును చూడాలనుకున్నాడు, చూచాడు ఇక్కడే. కనుక నాకు నా తండ్రి నరరూపముతో, దేవుడు యేసుప్రభు పరిశుద్ధాత్ముడు నరరూపములో దర్శనములో కనబడతారు. అబ్రహాం యుద్ధకు మరి వచ్చారు. వారు వచ్చి అబ్రహాం ఇచ్చినటువంటి విందు ఆరాధించి, చూడండి రియల్గా అబ్రహాం బొమ్మలకు పెట్టల ఆహారం, సజీవుడైన దేవునికి, త్రితదేవునికి భోజనం పెడితే తిని వారు లేచి అని రాయబడింది. లెమ్ము ఎందుకు లేచారు? సుధమ గుమ్మర పట్టణాలకు వెళ్ళడానికి. ఆ పట్టణాల గురించినటువంటి మొర గొప్పది. ఆ పట్టణాల గురించి మొరపెట్టారంట. ఏం మొరపెట్టారు? ఎవరు మొరపెట్టారు? ఎందుకు మొరపెట్టారు? మేము ఈ చోటు 19:13 మేము ఈ చోటు నాశనం చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను. కనుక దాన్ని నాశనం చేయటకు యెహోవా మమ్మల్ని పంపిననగా. కనుక సుధమ గుమ్మర పట్టణాల గురించి ప్రార్థన కాదు, మొర ఆగకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఆ పట్టణాల గురించి. ఎందుకు? ఆ పట్టణాల్లో ఉన్న దుష్టులు, బహుపాపులు, కామ వికారయుక్తమైన చేష్టలతో, ప్రవర్తనతో వాయువరస లేకుండా భయంకరమైన విచార పాపం చేస్తున్నారు. కనుక ఆ పట్టణాలకు తీర్పు తీర్చుదేవా, ఆ పట్టణాలకు నువ్వు తీర్పు తీర్చని దేవునికి ఒకటేమైన ప్రార్థన చేస్తున్నారంట. ఎవరో చూద్దాం. పేతురు రాసిన 2:7 దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడ చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకుని చూచును. కనుక ఆనాడు సుధుమ కుమార పాపములు పెద్ద గొప్పవా? ఈనాడు ప్రపంచంలో అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో, అనేక పట్టణాల్లో ఈనాటి మనుషులు చేసే పాపాలు గొప్పవా? ఆనాటి కంటే ఈనాటి పాపాలు ఎన్నో రెట్లు పెరిగిపోయినాయి. కనుక ఆ పట్టణాల యొక్క పాపం కొరకు, ఆ దుర్మార్గుల కొరకు, ఆ విచారుల కొరకు, ఆ కామ వికారంగా నడిచేవారి కొరకు, ఆ మోసగాళ్ళ కొరకు, దుర్మార్గులు, నరహంతకులు, ఆ విచ్చలవిడిగా బతికే వారి కొరకు లోతు చేసిన ప్రార్థన బట్టి దేవుడంట మరి దిగివచ్చాడు, లేచాడు. ఆయన లేచి పట్టణాలకు వెళ్ళి చూసి మరి ఆ పట్టణాలను అగ్నిలో
అగ్ని గంధకాల్లో కాల్చినట్టు చూసాం. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ కరోనా వ్యాధి సాతాన్ ద్వారా వచ్చింది. అయితే ఎందుకు వచ్చింది ప్రభు అంటే పాప ఫలితం. పాప ఫలితం అన్నారు ప్రభు, నా యందు భయభక్తులు కలిగిన వారిని నేను కాపాడుతాను. కనుక ఇలాగా ఈ లాక్డౌన్లో మరి ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి, మరి సమస్య ఇప్పుడిప్పుడే తీరదు, మరి ఫ్యాన్ అనేది ఆకాశంలో ఉంది అంటే ఇప్పుడప్పుడే నెమ్మది దొరకదు, ప్రపంచానికి నెమ్మది దొరకదు, ప్రపంచాన్ని నెమ్మది అందుకోలేదు. కనుక మనం దేవుని పిల్లలు ఇప్పటికైనా కూడా సరిచేసుకుందాం, సరిచూసుకుందాం, తెలుసుకుందాం దేవుని పిల్లారా. కనుక ఇక్కడ దేవుణ్ణి లెమ్ము, మరి దేవుడు లేచాడు, తీర్పు తీర్చాడు. మరి దావీదు కూడా దేవుణ్ణి దేవుడి గురించి చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 68 మొదటి వచనాన్ని చూద్దాం. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక, ఆయన ద్వేషించి వారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. కనుక దావీదు కూడా చెప్తున్నాడు దేవుడు లేచునుగాక లెమ్ము. దేవుడు ఆ దేవలోకముల అగ్ని సింహాసనంలో దేవుడు అని కూడా లేస్తున్నాడు. ఎందుకు లేస్తున్నాడు? శత్రువులను చెదరగొట్టడానికి ఆయన లేస్తున్నాడు. ఆయన శత్రువులను చెదరగొట్ట కొత్త నిబంధన గ్రంథంలో శత్రువు అనేవారు లేరు మనకి. యేసుక్రీస్తుని బట్టి మనకు శత్రువులు లేరు. ఎందుకంటే ఆ కలవరి శిలువలో యేసు ప్రభు శత్రువుల కొరకు ప్రార్థన చేశాడు. తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. కనుక క్రైస్తవులమైన మనము, దేవుని పిల్లమైనమా, మనం ఎవరిని శత్రువులుగా చూడం. కానీ మరి కొంతమంది మనల్ని శత్రువులుగా చూడొచ్చు. మరి వారు శత్రువులుగా చూచినప్పుడు వారిని దేవుడు మార్చునుగాక. దేవుడు వారిని మారుస్తాడు. ఒకవేళ వాళ్ళు కఠిన వృద్ధులై మారకుండా ఇంకా క్రైస్తవుల మీద ద్వేషము, దూషణ, ఆ శత్రుత్వం అనేది వారు పోగొట్టుకోకపోతే దేవుడు తీర్పు తీరుస్తాడు. నిర్గమకాండం చూద్దాం, 14వ అధ్యాయము. నిర్గమకాండం 14వ అధ్యాయం 24. అయితే వేకుజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారు రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండ్రి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనరి. కనుక తండ్రైన దేవుడు మరి ఆయన ఆ పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేల్ని చంపి హింసిస్తున్నటువంటి ఐగుప్తులు ఆ శత్రువులైన వారిని దేవుడు చెదరగొట్టాడు. సముద్రంలో వారు మునిగిపోయి వారి నాశనం వారు తెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక లెమ్ము రమ్ము, మనం పల్లెలకు పోదాం, గ్రామ సీమలో నివసింతము అని ఇక్కడ పరమగీతంలో పెళ్లి కుమార్తె యేసుప్రభు వారు చెప్తుంది. కనుక లెమ్ము. రెండవది ఏంటంటే రమ్ము. కీర్తన గ్రంథము 70వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూద్దాం. దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. ఈ ప్రార్థన ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ఇప్పుడు మనం చేసుకోవాలా. దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఈ కరోనా వ్యాధి నుండి నన్ను విడిపించడానికి, ఈ వ్యాధి ద్వారా ప్రపంచంలో ఎన్నో లక్షల కోట్లు లాస్ వచ్చి ఈ ఇబ్బందులో, ఈ విపత్తు సమయంలో, ఈ కర్కోటక సమయంలో, ఈ భయంకరమైన సమయంలో, ఇబ్బంది కరువు కాలంలో ప్రభువా నన్ను విడిపించుటకు రమ్ము, నాకు సహాయము చేయుటకు రమ్ము. ఖచ్చితంగా దేవుడు తన పిల్లలను విడిపించేవాడై ఉన్నాడు. సహాయం చేయడానికి నేను మేఘ వాహనం ఎక్కి వస్తున్నాను వాక్యం చెప్తుంది. దేని బిడ్డ ఏ విషయంలో దిగులు పడద్దు, భయపడద్దు, అధైర్యపడద్దు. మనలను మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనక మళ్ళా ఆయన పోషించేవాడు, ఆయన ఆదరించేవాడు, దీవించేవాడు. నీకు ఉద్యోగం పోయినా కూడా భయపడద్దు, దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు. దేవుడు నీకు నిన్ను నడిపిస్తాడు, నీకు సాయం చేస్తాడు, నీకు కావాల్సింది ఇస్తాడని అక్కడ దేవుని వాక్యం మనకు చెప్తుంది. రమ్ము. కీర్తన గ్రంథము 132వ కీర్తన 8వ వచనం చూద్దాం. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపము. కనుక దావీదు దేవుణ్ణి ఏమంటున్నా అంటే యెహోవా లెమ్ము. ఎందుకు లేవాలా? నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశించు. లెమ్ము. కనుక దేవుణ్ణి లెమ్మంటున్నాడు దావీదు. ఎంత చనువు. కనుక తండ్రిని దేవుడు
దేవలోకంలో ఉన్నాడేమో తండ్రి, మేము యుద్ధానికి వెళ్తున్నాం, మరి యుద్ధంలో మరి నువ్వు రావాలా, దేవలోకంలో సింహాసనంలోంచి లేచి మేము మీ కొరకు ఏర్పాటు చేసిన మందంలో మందసంలోకి వచ్చి ఆ నీ విశ్రాంతిలో ప్రవేశింపమలేము. ఇంత చనువు అయినా దేవుని పిల్లల కొరకు దేవుడు లేచేవాడై ఉన్నాడు, వచ్చేవాడే ఉన్నాడు, సహాయం చేసేవాడు ఉన్నాడు. నేను ఇప్పుడే లేస్తాను, నీకు సహాయం చేస్తాను, నేను కాపాడుతాను, ఆదుకుంటాను, నెమ్మది ఇస్తాను, సమాధానం ఇస్తాను, ఆహారం ఇస్తాను, ఉద్యోగం ఇస్తాను, అన్నీ ఇస్తాను దేవుడు చెప్తున్నాడు. లేము కనుక మందసంలోనికి రా. ఇప్పుడు పెళ్లి కుమార్తె కూడా మరి సన్నిధిలో ఉంది, ఆయన తలంపుతో ఉంది, ధ్యానములో ఉంది. ప్రభా, నేను సన్నిధిలోకి వచ్చేసాను, నువ్వు దూరంగా ఉన్నావేమో, నువ్వు దూరంగా ఉన్నావేమో, లేము రము పెళ్లి కుమార్తె, రోజు నువ్వు సన్నిధిలోకి వస్తున్నావు ప్రభా, నేను వస్తున్నాను. మరి ఉదయమునకు నువ్వు సిద్ధపడి సీనాయకొండ మీద నా సన్నిధి నిలిచి ఉండాలా. కనుక దేవుడు మోషేని పిలిచినప్పుడు మోషే దేవుడు కలుసుకున్నారు సన్నిధి. కనుక ప్రతిదినము కూడా భక్తులు ప్రార్థన చేయడానికి, లేకపోతే కనిపెట్టడానికి, వాక్యం చదవడానికి, ధ్యానించడానికి దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు దేవుడు వస్తున్నాడు, యేసయ్య వస్తున్నాడు, యేసయ్యను కలుసుకుంటున్నారు. రోజు ప్రభు వస్తున్నాడు, రోజు నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తున్నావు. కాదు ప్రభా, ఒకేసారి వచ్చాయి, మధ్యాకాశానికి మేఘారుడి వచ్చాయి. ఈ పాపలోకంలో నుండి, ఈ గతరలోకంలో నుండి, ఈ శాపలోకంలో నుండి, ఈ కొళ్ళు కుతంత్రాల లోకం నుండి, ఈ కుల మత పిచ్చిలోకంలోంచి నన్ను విడిపించి ప్రభా, నన్ను నీరాకడికి తీసుకునేటానికి రమ్ము అని ప్రార్థన చేస్తాను. కనుక దావీదు లేమ్మో రమ్ము నీ విశ్రాంతి స్థలములోనికి ప్రవేశం. దేవుడికి మనం విశ్రాంతి ఇస్తున్నామా? దేవుడు మనకి ఎంత విశ్రాంతి ఇస్తున్నాడు? రాత్రి నిద్రించినప్పుడు నా ప్రియులు నేను నిద్రించుండగా వారికి ఇచ్చుచున్నాను, మిమ్మల్ని కాపాడు నేను, కొనుకను నిద్రపో. నైట్ అండ్ డే, నైట్ అండ్ డే డ్యూటీ చేస్తున్నాడు దేవుడు మన కోసం, తన పిల్లలని మన కోసం. లేదా స్వయంగా తానే వచ్చి మనం నిద్రించినప్పుడు మన గృహాల్లో ఉండి ఎంత ప్రేమ దేవుని బిడ్డ, మన మీద దేవునికి ఎంత ప్రేమ. దేవుడు మనకి రాత్రి నిద్రించడానికి విశ్రాంతి ఇస్తున్నాడు, పగటికాలం పనులు చేసుకుంటున్నాం, ఆదివారం విశ్రాంతి ఇస్తున్నాడు. దేవునికి మనం విశ్రాంతి ఇస్తున్నామా? నీ విశ్రాంతిలో ప్రవేశింపము. దావీదు మరి 3 సార్లు ప్రార్థన చేసి, 7 సార్లు స్తుతించి, గంటల కొద్ది ధ్యానం చేసి కనిపెట్టేవాడు కనుక దేవునికి విశ్రాంతి ఇచ్చేవాడు. దేవా, నేను మరి నా కోట పక్కనే ఉన్నటువంటి సియోనులో నీ మందసం ఉంది కదా, మందసంలో నువ్వు రా ప్రభా, నేను నీ ఎదుటికి వస్తున్నాను, నీ సన్నిధికి వస్తున్నాను. ఎంత ధన్యత, ఇంత రాజైనా, ఇంత కోటన్నా, ఆ సియోను కొండ మీద ఉన్నటువంటి ఆ గుడారంలో ఉన్న మందసంలోకి వెళ్ళిపోయి దావీదు గంటల కొలది గడిపేవాడు. గడిపేటప్పుడు తండ్రి నేను మీ కొరకు పనిచేస్తా, నేను సన్నిధిలో ఉంటా, ప్రార్థనలో ఉంటా, నువ్వు విశ్రాంతి తీసుకో. ప్రార్థన చేయవా, వాక్యమైనవా, సన్నిధి చేయవా, దేవునికి విశ్రాంతి ఇవ్వవు. నీకు బదులు ఆయన ప్రార్థన చేయాలా, నీకు బదులు ఆయన ప్రయాసపడాలా? కనుక దేవునికి నువ్వు విశ్రాంతి ఇవ్వాలంటే నువ్వు సన్నిధి చెయ్యాలా, ఆయన సంతోషపెట్టాలా. అందుకని అంటున్నాడు ప్రభువా, లేము రమ్ము నీ విశ్రాంతిలోనికి ప్రవేశింపము. మరి పల్లెలకు పోదాం. పెళ్లి కుమార్తె యేసుప్రభుత్వం అంటుంది, పల్లెలకు పోదాం. యేసుప్రభు వారు మరి గ్రామాల్లో సువార్త చేశారా? మార్కు సువార్త 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచాడు. మరి పట్టణాల్లో ఉండేవారు, సిటీల్లో ఉండేవారు, మరి వారు విద్యావంతులు, జ్ఞానవంతులు, చాలా బిజీ షెడ్యూల్ ఉంటారు కదా. అదే పల్లెటూరులో ఉండేవారు, గ్రామాల్లో ఉండే క్రైస్తవులు, వారు విశ్వాసములో శక్తివంతులు. కనుక యేసుప్రభు వారు కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్ళి సువార్త చేసి దేవుని గురించి చెప్పి పరలోక రాజ్యాన్ని గురించి చెప్పేవాడు. కనుక పల్లెల్లో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డల యొక్క విశ్వాసం చూడండి. ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు, దాంతోనూ ఒక గాడిద పిల్లయు మీకు కనబడను, వాటిని ఇప్పి నా ఎద్దుకు తోలుకుని రండి. ఎవడైనా మీతో ఏమైనానో అన్నడలా, అవి ప్రభువును కావలసినవని చెప్పవలను, వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపి. కనుక యేసుప్రభు వారు మరి
ఆ బెత్పగే అనే గ్రామం నుండి శిష్యులైన వారిని ఎదుటనున్న గ్రామానికి పంపినప్పుడు గాడిద గాడిద పిల్ల తేండి ఆ పల్లెలో ఉన్నవారు ఆ గ్రామంలో ఉన్నవారు ఎందుకు మా గాడిదలు తీసుకెళ్తున్నారు అన్నప్పుడు అవి ప్రభువునకు కావాలని చెప్పండి కనుక శిష్యులైన వారు అవి ప్రభువునకు కావాలా అంతకన్నా భాగ్యమా అంతకన్నా ఎక్కువ తీసుకుని వెళ్ళండి కనుక దేని పిల్లర పల్లెలో ఉన్నవారు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలు వారి విశ్వాసం చూడండి వారు ప్రభువునకు కావలసినవి ఇచ్చారు మరి ఈరోజు పట్టణాల్లో ఉన్నవారు సిటీలో ఉన్నవారు ప్రభుకు కావలసినటువంటి హృదయాన్ని ఇస్తున్నారా సమయాన్ని ఇస్తున్నారా పరిశుద్ధతని ఇస్తున్నారా భక్తిని ఇస్తున్నారా మరి ఆ మంచి ప్రవర్తన ఇస్తున్నారా కనుక ప్రభుకు కావలసి ఉన్నవి కనుక ప్రభుకి మనము ఆ పల్లెటూరు నుంచి వచ్చిన వారు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యోహాను సువార్త 4:5 యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరలోని సుకారును ఒక ఊరికి వచ్చాను 41 ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదటి నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము వినిన నిజముగా లోకరక్షకుని తెలుసుకుని నమ్ముచున్నామని కనుక సుకారనే ఒక గ్రామములో సుకారనే ఒక గ్రామంలో ఉండే గ్రామస్తురాలు ఒక పల్లెటూరు ఆమె సమర స్త్రీ ఆమె ఇంత నిరీక్షణ కలిగి ఉంది ఎంత అమాయకముగా ఎంత గుడ్డిగా యేసుప్రభు వస్తాడు మాకు సువార్త చెప్తాడు అయితే ఆ యూదులైన వారికి సమరయలైన వారికి అస్సలు పడదు సమరయలను అస్సలు ఇష్టపడరు యూదులు దగ్గర రానివ్వరు శత్రువులుగా చూస్తారు కానీ ఆ అమ్మ యొక్క విశ్వాసం చూడండి ఎంత గుడ్డి విశ్వాసం ఎంత అమాయక విశ్వాసం యేసుప్రభు వస్తాడు మెస్సయ్య వస్తాడు నాకు మాకు సువార్త చెప్తాడు హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు మరి ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆ సుకారణ గ్రామస్తురాలకి ఆ సమర స్త్రీకి యేసుప్రభు సువార్త చెప్పినప్పుడు ఆమె వెళ్ళి ఊరు ఊరు తీసుకొచ్చి ఆ ఊరిలోకి యేసుప్రభు తీసుకెళ్ళి ఆ ఊరు ప్రజలందరిని యేసుప్రభు తిప్పినప్పుడు ఈరోజు నా గ్రామం ఆ ఊరు ఎలా ఉంది అనేక పల్లెల్లో అనేక గ్రామంలో క్రైస్తవ బిడ్డలు ఉంటున్నారు మరి మందిరం కట్టుకుంటున్నారు ఇంత ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తా బంగారం అంటే ఆశ లేక మరి ఉన్నతమైన మరి స్థితి అంటే ఆశ లేక ఎంతో మరి క్రమం కలిగి భక్తి కలిగి అన్నిటిని జయించి మరి యేసుప్రభు కొరకు సాక్షులుగా మరి వారు జీవిస్తున్నప్పుడు ఆ పల్లెల్లో ఆ గ్రామాల్లో ఎంత సంతోషం సమాధానం ఆ ఊర్లో ఉన్న అనులేని వారికి ఉంటుందా అనులేని వారి ముఖంలో దైవకళ ఉంటుందా దేవుని పిల్లల్లో మరి వారి ముఖాల్లో దైవకళ మహిమకళ ఆత్మీయకళ కలిగి మరి పల్లెటూరు వారి ఎలాగున యేసుప్రభుని చేర్చుకుని మరి ఆయన కొన్ని రోజులు ఉంచుకుని సువార్త విని మారి వారు ఎంత సంతోషంగా ఉన్నారు మూడో చూద్దాం లూకా సువార్త 23:26 వారు ఆయన్ను తీసుకుని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనును ఒకను పట్టుకుని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దాన్ని పెట్టి మరి జనవరి నెలలో మరి అమ్మగారు క్యాలెండర్లో మరి వాక్యాలు నేను అడిగినప్పుడు దేవభక్తి చెప్పారు ప్రభు మరి మార్చి ఏప్రిల్లో ఏ వాక్యం రాయాలి ప్రభు అంటే నా సిలువును ఎత్తుకున్నవాడు నా సిలువును ఎత్తుకున్నవాడు నాకు పాత్రుడు ఇలా చెప్పారండి ప్రభు కనుక మరి మార్చి ఏప్రిల్ ఈ లాక్డౌన్ ద్వారా ప్రపంచమంతా కూడా ఇంత శ్రమ వచ్చింది సిలువ అంటే శ్రమ కదా సిలువను ఎత్తుకున్నవాడు నాకు పాత్రుడు ప్రియులారా మరి మే జూన్ గురించి ఏం చెప్తున్నాడు దేవభక్తి దేవుడు ఉపవాస ప్రార్థన చేయాలా అని ప్రభు చెప్తా ఉన్నారు ఆగస్టు గురించి మరి కన్నీటితో విత్తువాడు సంతోషం పండు కోయును ఆగస్టులో మనకి ఏదో ఒక నెరవేపు రావచ్చు కనుక పల్లెటూరు వాడైనటువంటి సీమోను పట్టణస్థులు ఎంతోమంది ఉన్నారు కానీ యేసుప్రభు సిలువ మోస్తూ మొయ్యలేక పడిపోతున్నప్పుడు మరి ఈ సీమోను వచ్చి యేసుప్రభు వారు సిలువను ఆయన కొంచెం సమయం కొంత దూరం మోసాడు కనుక యేసుప్రభు వారికి ఏమిచ్చాడు విశ్రాంతినిచ్చాడు కనుక నువ్వెంతవరకు ప్రభుకి విశ్రాంతి ఇస్తున్నావు సిలువ అంటే శ్రమలు కదా కొంతమంది క్రైస్తవ బిడ్డలు శ్రమలంటే భయం మాకు శ్రమలొద్దు శ్రమలంటే భయం శ్రమలు మాకొద్దు సుఖంగా ఉండాలి అంటే యేసుప్రభు సిలువమయ్యాలా కాదు మనం శ్రమలు అనిపించాలి నువ్వు శ్రమ అనిపిస్తే ఆయనకు విశ్రాంతి దొరుకుతుంది దేవుని బిడ్డ కనుక గ్రామసీమలో మనం నివసిద్దాం మరి లోక 23:26 ఎంఐ అనే గ్రామానికి వెళుతుంటే యేసుప్రభు వెళ్ళి వారు యేసుప్రభుని మా ఊర్లో ఉండి ప్రభు అన్నప్పుడు
వారింట్లోకి వెళ్ళి ఆ గ్రామంలో నివాసం ఉన్న యేసుప్రభు కొన్ని గంటలు ఉండి వారి సంస్కార భోజనం ఇచ్చి వారి కొన్నులు తెరిచి వారి ధర్మశాస్త్రం చెప్పి లేఖనాల యొక్క అర్థాలను చెప్పి నివాసం ఉన్నాడు. అయితే ఇప్పుడు మరి త్రిత్వదేవుడు నీలో నివాసం ఉండగలడు. త్రిత్వదేవుడు నివాసం ఉండాలంటే మనమేం చేయాలి? యోహాను సువార్త 14:23 యేసు ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాట గైకొనను, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించను. మేము తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. కనుక ప్రభువును ప్రేమించినట్లయితే నువ్వు ప్రభు మాట వింటావు. ప్రభు మాటను విన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు యేసు ప్రభుని ప్రేమించి యేసుప్రభు మాట అంటే దేవుని నిన్ను ప్రేమిస్తాడు. అప్పుడు త్రిత్వదేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మను త్రిత్వదేవుడు నీ హృదయంలోకి వచ్చి నీ హృదయంలో నివాసం ఉంటాడు. ఎంత గొప్ప ధన్యత దేవుని బిడ్డ. కనుక పెళ్లి కుమార్తెన్న ప్రియుడ లెమ్ము రమ్ము పల్లెలకు పోదాం, గ్రామ సీమలో నివసించి ఆ గ్రామ సీమలో ఉన్న వారికి సువార్త చేద్దాం. అటు ధన్యత దేవుడు దయచేయనుగాక. ఆమెన్. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, విన్న వాక్యం పాలింప చేయమని, చీకటి అడ్డు తొలగించమని యేసునామను వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. త్రత దేవుని దీవెన తోడు ఉండును గాక. ఆమెన్. నీతి గల ప్రదీపముగా తండ్రి రాజ్యములో సూర్యునిలా కాంతులతో తేజరిల్లెదవో.